మరి ముఖ్యంగా ఇప్పుడు కోవిడ్ తర్వాత పోస్ట్ కోవిడ్ స్కిన్ లో చాలా మందికి చేంజెస్ కనిపిస్తున్నాయండి, ఎందుకంటారు? పోస్ట్ కోవిడే కాదు, కోవిడ్ లో కూడా చాలా మందికి ఏంటంటే ఈ స్కిన్ సమస్యలు అనేవి ఎక్కువగానే వస్తున్నాయి అన్నమాట. అంటే ఎలాంటి సమస్యలు అంటే స్కిన్ ర్యాషెస్ రావడము, ఇచ్చింగ్ రావడము, డ్రైనెస్ రావడము, ఇవన్నీ మనం ఎక్కువగా చూస్తున్నాం అన్నమాట. రెడ్ రెడ్ గా ప్యాచెస్ లాగా రావడం కూడా మనం ఎక్కువగా చూస్తున్నాం అన్నమాట. దురదలు ఎక్కువగా రావడం తర్వాత కూడా, కోవిడ్ తగ్గిన తర్వాత కూడా బాగా ఇచ్చింగ్ రావడం ఇవన్నీ చూస్తున్నాం. దాంతోపాటు ఏమైందంటే మన సీజనల్ కూడా సీజన్ కూడా చేంజ్ అవుతూ ఉందన్నమాట. అంటే ఏంటంటే మామూలుగానే సీజన్ చేంజ్ అయ్యే టైంలో, మార్పు టైంలో కొంత స్కిన్ కూడా చేంజెస్ అవుతా చేంజ్ అవుతూ ఉంటుంది. కొంత కొన్ని సమస్యలు ఏర్పడుతుంటాయి. దానికి తోడు ఈ పోస్ట్ కోవిడ్, ఈ కోవిడ్ వల్ల కూడా కొన్ని సమస్యలు అన్నమాట. దీనివల్ల ఏమవుతుందంటే స్కిన్ బాగా ప్యాచీ కావడము, ఆ రెడ్ ప్యాచెస్ నల్ల ప్యాచెస్గా మారడము, తర్వాత ఇచ్చింగ్ రావడము, ఇవన్నీ ఎక్కువగా చూస్తున్నాం అన్నమాట. సో ఇవన్నీ ఎందువలన వస్తుంది అంటే కనుక ఈ కోవిడ్ వైరస్ వలన కూడా, పోస్ట్ వైరల్ తర్వాత కూడా ఈ ర్యాషెస్ మనం చూడడం వల్ల ఏమవుతుందంటే దాంతోపాటు వైరస్తో పాటు వైరల్ ట్రీట్మెంట్తో పాటు యాంటీహిస్టమిన్స్ తీసుకుంటే కనుక ఈ ప్యాచెస్ అనేవి చాలా వరకు మనం అరికట్టవచ్చు. దీంతోపాటు ఈ యాంటీహిస్టమిన్స్తో పాటు మన ఆయిల్, న్యాచురల్ ఆయిల్స్, ఎనీ న్యాచురల్ ఆయిల్స్ అప్లై చేసుకుని 2-3 times, తర్వాత హైడ్రోకార్టిజాన్ లాంటి మైల్డ్ క్రీమ్ వాడడం ద్వారా ప్యాచ్ల మీద ఈ ప్యాచెస్ని అన్నింటిని అవాయిడ్ చేయవచ్చు. అలాగే ఇచ్చింగ్ కూడా తగ్గడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. కానీ మనం అలా కాకుండా అశ్రద్ధ చేస్తే ఏమవుతుందంటే అది క్రానిక్గా తయారవుతుంది అన్నమాట. అంటే ఇంకా ఎక్కువగా సివియర్ ఇచ్చింగ్ రావడము, బాగా ప్రాబ్లమ్స్ రావడము, నిద్ర పట్టకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని మనం చూస్తుంటాం. అందుకని వీలున్నంత వరకు మనం ఎర్లీగానే దాన్ని, మనం ఆ సమస్యని డాక్టర్కి చెప్తే కనుక ఇమీడియట్గా మెడికేషన్ స్టార్ట్ చేస్తే మనకి ప్రాబ్లమ్ ఏమి ఉండదు. చాలా మందికి డ్రైనెస్ వల్ల కూడా ఇచ్చింగ్ ఉంటుంది కదండి, అది ఆ డ్రై స్కిన్ డ్రైనెస్ వల్ల అని గుర్తించక ఎలాంటి క్రీమ్స్ అప్లై చేయకుండా ఇంకా డ్రైగా పెట్టుకుని ఇబ్బంది పడుతుంటారు. అవునమ్మా, అవును, చాలా మందిలో మనం చూస్తుంటాం అన్నమాట. ఇంతకు ముందే ఏంటంటే మనం ఎక్కువగా ఓల్డ్ ఏజ్ వాళ్ళలో ఈ డ్రైనెస్ ఎక్కువగా చూసేవాళ్ళం, స్కిన్ డ్రైనెస్. ఇప్పుడు ఏంటంటే ఈ పిల్లల్లో కూడా చాలా మందిలో ఈ థైరాయిడ్ హైపోథైరాయిడిజంలో కూడా ఈ స్కిన్ డ్రైనెస్ ఎక్కువ అవుతుంది. అలాగే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన, అలాగే ఎక్కువగా కాస్మెటిక్స్, సోప్స్. ఇప్పుడు మన మన పిల్లలు ఏం చేస్తున్నారంటే ఇంతకుముందు ఒక సోప్ కొంటే ఇంటిల్లు పాది ఒక వాళ్ళకి ఒక 1 month లేదంటే 15 days వచ్చేది ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఎవరి సోప్ వాళ్ళకి వితిన్ ఏ వీక్ సోప్ అంతా అవజేసేయడం. అంటే ఏంటంటే చాలా మంది, మనం కూడా పేరెంట్స్ కూడా ఏం చేస్తున్నామంటే తొందరగా వచ్చేస్తే ఏంటి అంత తొందరగా వచ్చేసావు, స్నానం చేసి ఇప్పుడే కదా వెళ్ళింది స్నానానికి, అంత తొందరగా వచ్చేస్తే ఎలాగాని వాళ్ళని ఫోర్స్ఫుల్గా సోప్నంతా రుద్దిస్తున్నాం అనమాట. మనం రుద్దించడం వలన అది ఫ్యాన్సీ సోప్స్, రకరకాల ఫ్యాన్సీ సోప్స్ వచ్చేసినాయి. సో ఈ ఫ్రాగ్రెన్స్కి మనం ఏది మంచి వాసన వస్తుంటే ఆ సోప్ పెట్టేసి చాలా ఎక్కువ టైము షవర్ క్యూబికల్లో ఉంటే ఏంటంటే పేరెంట్స్ కూడా సాటిస్ఫాక్షన్, ఓ మా వాళ్ళు చక్కగా బాగా పిల్లలు బాగా తోముకున్నారు సో తెల్లబడతారు అనే అపోహ ఉంటుంది అన్నమాట. దాంతో ఎక్కువ ఎక్సెస్ సోపు వాడకం వల్ల ఏమవుతుందంటే ఈ స్కిన్ డ్రై అయిపోతుంది ఎర్లీ. కానీ మనకి న్యాచురల్ ఆయిల్స్ ఉంటాయి మన స్కిన్లో, ఆ న్యాచురల్ ఆయిల్స్ ఏమవుతుందంటే ఈ డ్రైనెస్కి, ఈ మనం ఎక్కువగా వాడడం వల్ల సోప్స్ అవన్నీ మెల్లమెల్లగా మెల్లమెల్లగా న్యాచురల్ ఆయిల్స్ మనం తొలగించేస్తాం. సో తొలగించి దానిపైన మాయిశ్చరైజర్ వాడతారు. ఉపయోగం ఏముంది, మనం మనం తీసేస్తా పైన ఎడిషనల్గా కొంత మాయిశ్చరైజర్ వాడడం వల్ల కూడా పెద్ద ఉపయోగం ఉండదు. సో వీటన్నిటి వలన ఏమవుతుందంటే స్కిన్ డ్రైగా అయ్యి ఇచింగ్ అనేది మామూలుగానే సీజనల్ చేంజెస్లో, ఎస్పెషల్లీ ఏంటంటే ఈ వింటర్ ఎంటర్ అయ్యే ముందు లేదంటే రెయినీ సీజన్స్ ముందు కొంత ఏంటంటే స్కిన్ ఆ చేంజెస్కి, మన వాతావరణంలో మార్పులకి డ్రైగా అయ్యి ఇచ్చింగ్ అనేది మొదలవుతుంది అన్నమాట. ఇంతకుముందు మనం ఓల్డ్ ఏజ్లో ఎక్కువగా చూసేవాళ్ళం, ఇప్పుడు పిల్లల దగ్గర నుంచి మనం చూస్తున్నాం ఈ రకరకాల ప్రాబ్లమ్స్ వలన. ఓకే, ఏజింగ్ కానీ లేదా స్కిన్ రింకిల్స్ రావడం అనేది కూడా డ్రై స్కిన్ ఉన్న వాళ్ళలో ఎక్కువ జరుగుతుంది. అవునమ్మా, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళల్లో చాలా మంది మనకి ఏంటంటే ఎంగేజ్లో స్కిన్ డ్రైగా ఉండాలనుకుంటాం. ఆయిలీగా ఉంటే కనుక అపోహ ఏంటంటే పింపుల్స్ వస్తాయేమో, ఆయిలీన జిడ్డు చర్మం వాళ్ళకి అపోహ చాలా మందికి, జిడ్డు చర్మం ఉన్న వాళ్ళకే పింపుల్స్ వస్తాయి, డ్రైగా స్కిన్ ఉన్న వాళ్ళల్లో పింపుల్స్ రావు అనే అపోహ ఉంది. అలా కాదు, ఏ స్కిన్ అయినా పింపుల్స్ రావచ్చు. సో ఏంటంటే ఈ డ్రై స్కిన్ కోసం చాలా మంది కష్టపడుతుంటారు అన్నమాట, ఉన్న ఆయిలీ స్కిన్ని పాడు చేసుకుంటుంటారు. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ క్రమంలో ఆ ఎక్సెస్ కెమికల్స్ వాడకం వలన స్కిన్ డ్రై అయిపోయి, ఎంత మనం స్కిన్ డ్రై అయిన వాళ్ళల్లో రింకిల్స్ అనేది మనం చాలా ఎక్కువగా చూస్తుంటాం. సో వాళ్ళకి ఏంటంటే ఎర్లీగా రింకిల్స్ రావడానికి అవకాశం ఉంటుంది, ఫైన్ లైన్స్ అన్నమాట. ఫైన్ లైన్స్ డ్రై అవడం వల్ల
తొందరగా ఇప్పుడు మనకి నెయిల్ కూడా మనకి వర్షం రాకపోతే బీట్లు ఇస్తుంది కదా, సేమ్ అంతే. మాయిశ్చరైజర్ లేకపోతే మన స్కిన్లో ఆ రింకిల్స్ అనేది ఎర్లీగా ఫామ్ అవుతాయి అన్నమాట. అందుకని వీలున్నంత వరకు మాయిశ్చరైజర్ మెయింటైన్ చేయడమే స్కిన్కి మంచి పద్ధతి. అంటే చాలా వరకు అనుకుంటారు డ్రైనెస్ ఇస్ ఫ్రెష్నెస్ అనుకుంటారు, అనుకుంటారు డ్రైగా ఉంటే ఫ్రెష్గా కనిపిస్తాం లేకపోతే జిడ్డు గారుతూ ఉన్నామని ఫీలింగ్లో ఉంటారు. దానికోసమని సాల్సిలిక్ యాసిడ్ ఉన్న స్ట్రాంగ్ సాల్సిలిక్ యాసిడ్ ఉన్న ఫేస్ వాష్లు రోజుకి ప్రతిసారి బయటకు వెళ్ళిన చుట్టాలు 4-5 times మనం కూడా ప్రతిసారి మొహం కడుక్కోండి అని పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు అన్నమాట పిల్లలకి. అలా చెప్పడం వల్ల ఇంకా ఎక్కువగా వాళ్ళ స్కిన్ని డ్రై చేస్తున్నట్టే కానీ ఉపయోగం ఏమీ ఉండదు. దానివల్ల ఈ ఎక్సెస్ ఆయిల్ తీసేయడం వల్ల అంటే 2 సార్లు వాష్ చేసుకోవాలి, కానీ ప్రిస్క్రైబ్ చేసినప్పుడే సాల్సిలిక్ యాసిడ్ ఫేస్ వాష్లు వాడాలి. అలా కాకుండా ఓవర్ కౌంటర్లో చాలా మంది వెళ్ళిపోయి మెడికల్ షాప్కి వెళ్ళి జిడ్డు కారుతుంది మాకు ఫేస్ వాష్ ఇవ్వమంటారు. సో మెడికల్ షాప్ వాళ్ళకి తెలిసిన ఏదో కొంచెం నాలెడ్జ్ తోటే ఇచ్చేస్తుంటారు. ఈ వీళ్ళు సాల్సిలిక్ యాసిడ్ డబుల్ స్ట్రెంగ్త్ ఉన్నవి కూడా తీసుకొచ్చి వాడేస్తూ ఉండటం వలన ఆ న్యాచురల్ ఆయిల్స్ని కూడా తొలగించేస్తున్నారు అన్నమాట. ఇది రాంగ్ కాన్సెప్ట్.